అందరికీ నమస్కారం. రుచి అభిరుచికి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం పుచ్చకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం పుచ్చకాయ గుజ్జు తినేసి తొక్క పారేస్తూ ఉంటాం, కానీ దాంతో ఎంతో రుచికరమైన పచ్చడి చేసుకోవచ్చు. దీనికోసం మనం పుచ్చకాయ తొక్క పైన ఆకుపచ్చని చెక్కుని తీసేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా తొక్క తీసేశాక వీటిని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక అందులోకి 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను ధనియాలు వేసి వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక చివరిగా 2 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ పోపంతా బాగా వేగాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పుచ్చకాయ ముక్కలు కూడా దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోండి. పుచ్చకాయ ముక్కలు కాస్త వేగాక ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇందులో నీళ్ళు పోసుకోవద్దు, పుచ్చకాయ ముక్కల నుంచి కాస్త నీరు వస్తుంది. ఆ నీరంతా ఇంకిపోయి ఈ పుచ్చకాయ ముక్కలు టమాటా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పోపు దినుసులు, కాస్త చింతపండు వేసి మిక్సీ పట్టుకోండి. మూత తీసి దాంట్లో కాస్త కొత్తిమీర, మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుచ్చకాయ టమాటో ముక్కలు, అలాగే కాస్త ఉప్పు కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ పచ్చడి మనం ఎప్పుడూ తినే పల్లి కొబ్బరి పప్పు చట్నీల కన్నా చాలా లైట్గా ఉంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకుందాం. అందుకోసం 1 కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోండి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే పుచ్చకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీ దోశ అన్నంలోకి చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.